కరీంనగర్లో ఇంతకాలం కోతుల బెడద మాత్రమే ఉండేది. ఇప్పుడు కొత్తగా కొండముచ్చులు కూడా వచ్చి చేరాయి. నగర వాసులను ఇప్పటికే కోతులు ముప్పు తిప్పలు పెడుతుండగా తాజాగా కొండముచ్చుల దండు కూడా కాలనీలో న్యూసెన్స్ సృష్టిస్తుంది. ఇళ్లలోకి చొరబడి నానా హంగామా చేస్తున్నాయి కొండెంగలు. కరీంనగర్లో 2-3 ఏళ్లుగా కోతుల బెడద పెరిగిపోయింది. సిటీలో చాలా చోట్ల కోతులు వీరంగం సృష్టిస్తున్నాయి. కోతుల సమస్య పరిష్కరించకముందే పట్టణంలోకి కొండెంగలు వచ్చి చేరాయి. దాదాపు 20 దాకా కొండముచ్చులు సిటీలో తిరుగుతున్నాయి. ఓవైపు కొండముచ్చులు, మరోవైపు కోతులు జనాలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. ఫంక్షన్ హాల్, సినిమా థియేటర్లను అడ్డగా చేసుకుని హంగామా చేస్తున్నాయి కొండెంగలు. కొండెంగులు కూడా కోతుల్లాగే ఇళ్ల గోడలపైకి, ఇళ్లలోకి చొరబడి బీభత్సం చేస్తున్నాయి. కొండెంగులు వచ్చినప్పుడు కోతులు అటువైపు రావడం లేదు. అవి వెళ్లిపోయిన కాసేపటికే మళ్లీ వానరాలు ఎప్పట్లాగే వచ్చి జనావాసాలను కిష్కింద కాండగా మార్చేస్తున్నాయి. దుకాణాల్లోని వస్తువులను, ఇండ్లలో చొరబడి తినుబండారాలను, పప్పులు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. పరిసరాలను అపరిశుభ్రంగా చేస్తున్నాయి. పిల్లలను, పెద్దలను భయపెడుతున్నాయి. కోతులతో పాటు కొండెంగల బెడదను తగ్గించాలని అధికారులను కోరుతున్నారు నగరవాసులు. లేదంటే వాటి సంతతి పెరిగి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు.